సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర 6th జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. వేదికను అందిస్తున్నారు. మరి నిజంగా వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరి ఎంతోమంది క్రీడలు మరి అన్నగారు వచ్చిన దగ్గర నుంచి మరి జాతీయ స్థాయి క్రీడలు రాష్ట్ర స్థాయి క్రీడలు మరి కొదవలేదు ఇస్తున్నారు. మరి వారికి సూర్యాపేట జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అందరూ వేదిక మీదకి. అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2019 ఎట్ సూర్యాపేట ఓపెన్. 14 ఇయర్స్ బాయ్స్ హై జంప్ మెడల్ విన్నర్స్ కే ప్రణయ్ ఫ్రమ్ మంచిర్యాల్ మన గౌరవ మంత్రి వర్యులు. థర్డ్ ప్లేస్ యు వీరేష్ ఫ్రమ్ జోగులాంబ గద్వాల్ బ్రాంజ్ మెడల్ 1.50 మీటర్స్ హై జంప్ 14 ఇయర్స్ బాయ్స్ సెక్షన్. గోల్డ్ మెడల్ గోస్ టు కే ప్రణయ్ ఫ్రమ్ హై జంప్. ఫోన్ కలపండి అని చెప్పి కలపగానే మొదటి మాటకు ఇట్లా అథ్లెట్స్ ఇక్కడ ఒక మంచి ఈవెంట్ చేయబోతూ ఉన్నారు. మంచి కార్యక్రమం. మరి నాన్నగారిలో అప్పుడు ఎప్పుడు కూడా సహకరించేది మీరు కూడా ఆలోచించండి అంటే ఏం లేదు పంపించండి మీరు నేను చేసేస్తానని చెప్పి ఒకటి మాటతో ఒప్పుకొని మీర సత్యనారాయణ గారి వారసత్వాన్ని సరైన పద్ధతుల్లో నిలబెట్టే పద్ధతుల్లో ఈ శ్రీపట్నంలో చారిటీకి కొదవలేదు అని అనిపించే పద్ధతుల్లో ముందుకొచ్చినందుకు మహాదేవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మిత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారు మాట్లాడేది ఉండే కానీ పిల్లలు ఎండలో ఉన్నారు, ఆలస్యం ఎక్కువ ఉంది, పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. క్రీడల్ని ప్రోత్సహించడం అనేది చదువు కంటే ముఖ్యమైంది. చదువు అంటే కేవలం పుస్తకం పట్టుకొని చదవడమే కాదు, క్రీడలు కూడా చదువులో భాగం, జీవితంలో కూడా భాగం. చదువు నేర్పే విషయాల కంటే క్రీడలు ఎక్కువ విషయాలు నేర్పుతాయి. ఈ క్రీడలు జీవితంలో ప్రతి క్షణం ఓటమి నుంచి స్ఫూర్తిని పొందడానికి ప్రతి క్షణం ఇంకా ఎక్కువ కాలం బతుకుండాలి, ఎక్కువ కాలం మన మరణం కొరకు పోరాటం చేయాలి అనేది నేర్పేది క్రీడలే. వాస్తవానికి గతంలో 10-15 సంవత్సరాలు పైగా 20 సంవత్సరాలు పైగా క్రీడల్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే సమాజంలో అనేక అనర్థాలు వస్తూ ఉన్నాయి. ప్రతి చిన్న ఓటమికి భయపడి జీవితం నుంచే పారిపోయే లక్షణం కేవలం క్రీడా స్ఫూర్తి లేకపోవడం వల్లనే వస్తూ ఉన్న లక్షణం అది. ప్రత్యేకించి విద్యార్థుల్లో ఆ లక్షణం రావడం అనేది చాలా బాధాకరమైంది. ఒక చిన్న ఓటమి అది జీవితానికి చివరి కాదు. ఓటమి ఎప్పుడు కూడా గెలుపుకు పునాది కావాలి, ఇంకా ధైర్యాన్ని నింపేది కావాలి, పౌరుషాన్ని నింపేది కావాలి, ఎట్టి పరిస్థితిలో గెలుస్తుందన్న పట్టుదలను నింపేది కావాలి తప్ప ఓటమి ఎప్పుడు కూడా మనిషిని కుంగదీయవద్దు. అది నేర్చుకునేది, అది వచ్చేది క్రీడల నుంచే వస్తుంది అందులో మన సందేహం లేదు. అందుకే క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధతోని ఎవరు వచ్చినా ఏ అసోసియేషన్ పేరు పెట్టుకున్నా ఏది చేసినా క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళంటే తప్పకుండా నా ప్రోత్సాహం ఉంటుంది, అందులో సందేహమేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా తప్పకుండా ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో మేము ముందుంటాం. మరి మా మిత్రులు కూడా